ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నాన్న చాలా ప్రెజెంట్ గా ఉన్నట్టున్నాడే. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ రా. ఏంటి ఏటో బయలుదేరినట్టున్నావు? యు ఆర్ రైట్ డాడీ, మధు నేను కలిసి పిక్నిక్ వెళ్తున్నాం. పిక్నిక్ వెళ్తున్నావా? ఏం డాడీ అదోలా అంటున్నారు? నేను వెళ్ళడం మీకు ఇష్టం లేదా? ఒక విధంగా అంతే కదరా. అదేంటి డాడీ? యాక్చువల్గా నేను ఇవాళ ఇంట్లో నీతో పాటు ఉండి టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను. నా కోసం ఈరోజు ఉండొచ్చుగా, ఇంకో రోజు మధు వాళ్లతో వెళ్ళొచ్చు కదా. నాన్న కోసం అంటున్నాడు కదా, సరే అంటే పోలా. వన్ సెకండ్ డాడీ. చెప్పవే. అన్నయ్య నేను బయలుదేరాను, నువ్వు బయలుదేరావా? మరే అది నువ్వు ముందు అక్కడికి రారా, తర్వాత మాట్లాడుకుందాం. అది అని సాగతీస్తున్నావు అంటే వింటే ఏదో ఒక కారణం చెప్తావు. సరే వస్తున్నా. సారీ డాడీ, మధు డిసప్పాయింట్ అయిపోతుంది, తను రెడీ అయిందంట. నీకోసం ఇంకో రోజు కేటాయిస్తాను. వీడు అస్తమాను మధు మధు చెల్లి చెల్లి అని ఆ పిల్లనంటున్నాడు. వీడికది సొంత చెల్లి అన్న విషయం తెలుసా తెలీదా? తెలిసి ఇక్కడ కావాలనేదైనా డ్రామా ప్లే చేస్తున్నాడా? డ్రామా అయితే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో రహస్యం ఉండుంటుంది. అసలెందుకు నాటకం ఆడటం? ఎలాగైనా తెలుసుకొని తీరాలి. వీడిని స్మూత్గా డీల్ చేసి సీక్రెట్ ఏంటో ఆరా తీయాలి. ఈ నాటకం వెనకాల ఉన్న ఆలోచన ఏంటో అర్థం చేసుకోవాలి. ఏదో టిప్ టాప్ గా తయారై బయలుదేరావు? పిక్నిక్ వెళ్తున్నానత. పిక్నిక్? ఎవరితో అయినా కలిసి వెళ్తున్నావా, ఒకడు వెళ్తున్నావా? ఒక్కడు వెళ్ళడం ఏంటక్క, పిక్నిక్ అంటే ఎవరో ఒకరితో కలిసే వెళ్తారుగా. ఎవరితో కలిసి వెళ్తున్నావు? మై సిస్టర్ మధు. ఏంట్రా అంత హ్యాపీగా గోడలు ఎగరేస్తూ మై సిస్టర్ మధు అని అంటావు? ఆ పిల్లమైనా నీ సొంత చెల్లెలా? దాన్ని వెంటేసుకొని ఏదో కొత్త ప్రపంచం చూడ్డానికి అన్నట్టు అంత ఆనందంగా చెప్తున్నావు? నీ మొహం అంతలా వెలిగిపోతుంది. ఆ పిల్ల ఎవరు రాసలు, దాని వివరాలేంటి? అది నా మనసుకి నచ్చింది. నేను చెల్లి అనుకున్నా, తర్వాత సొంతం అయితే ఏంటి, కాకపోతే ఏంటి? బ్లడ్ రిలేషన్స్ ఉంటేనే ఎఫెక్షన్స్ ఉంటాయా? ఈ రోజుల్లో బ్లడ్ రిలేషన్స్ కన్నా బోల్డ్ రిలేషన్సే మంచివి. వీటిల్లో కుట్రలుండవు, కుతంత్రాలు ఉండవు, అసూయలు ఉండవు, ద్వేషాలు ఉండవు. బ్లడ్ అనగానే హక్కులు అధికారాలు అనేవి గుర్తొచ్చేస్తాయి. అవే అగాధాలు సృష్టిస్తాయి అత్త. వీడియో ఈ మధ్య అదోలా మాట్లాడుతున్నాడు రా. అదోలా అంటే? నీ మాటల్లో ఏవో ద్వంద్వార్థాలు ధ్వనిస్తున్నాయి. మనుషుల్ని పూర్తిగా అర్థం చేసుకోకపోయినా మనుషుల్ని అపార్థం చేసుకున్నా అలాంటి అర్థాలే వినబడుతుంటాయి అత్త. నువ్వు ఫెయిర్గా ఉంటే అందరూ ఫెయిర్గానే కనిపిస్తారు. నువ్వేదో కడుపులో పెట్టుకుని మాట్లాడుతున్నావురా. అంటే నాలో అపరిచితుడు ఉన్నాడు అనుకుంటున్నావు అత్త? అపరిచితుడు సుపరిచితుడు నాకు తెలియదు, కానీ ఏదో అత్త దగ్గర దాస్తున్నావు, కావాలని సెటర్లు వేస్తున్నావని మాత్రం అనిపిస్తోంది. మనం తప్పు చేసినప్పుడే అత్త ఊలికి పాటు మనలో తొంగి చూస్తుంది. ఏదైనా ఉంటే స్ట్రెయిట్గా అడుగు, ఫ్రాంక్గా ఉంటే ప్రాబ్లమ్స్ ఉండవు అత్త. వింటున్నావురా గుణా, నీ కొడుకు ఎలా మారిపోయాడు? వీడినేదో క్యాజువల్గా అడిగితే ఎలా మాట్లాడుతున్నాడో చూడు, మారిపోయాడ్రా. వీడు పూర్తిగా మారిపోయాడు. ఇది వరకు ఎంతో నిదానంగా వినయంగా భయం భక్తులతో మాట్లాడేవాడు, ఇప్పుడు విసురుతున్నాడ్రా, విసురుతున్నాడు. మాటలు రాళ్లలా విసురుతున్నాడు. అట్టయ్యావా? ఏంట్రా అవరా, నువ్వు మాట్లాడిన మాటలు హర్ట్ చేసేలా లేవనుకుంటున్నావా? అయ్యో నాన్న,
నేనేదో చనువుతో అత్తయ్యతో ఫ్రీగా ప్రపంచంలో జరుగుతున్న దాని గురించి చెప్తే తను పర్సనల్గా తీసుకోవడం ఏంటి, ఫీల్ అవడం ఏంటి? నాకు అత్తయ్య అంటే ఎంత ప్రేమో నీకంటే ఎక్కువ ప్రేమిస్తాను తెలుసా అత్త. నువ్వేం ఫీల్ అవద్దు అత్త, నీ దగ్గరున్న చొరవతో నీ మీదున్న ప్రేమతో కడుపులో ఏమీ దాచుకోకుండా కల్మషం లేకుండా అత్తే కదా అన్న ధైర్యంతో మాట్లాడాను. అలా ఫీల్ అయితే అలా అత్త, నేను ఫీల్ అయిపోను. ప్లీజ్ అత్త, ఫీల్ అవకత్త. బుజ్జి కన్నా నాకు తెలుసురా, ప్రేమ ప్రేమే, కానీ నువ్వు నా దగ్గర ఏదో సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావు కదా, అదేదో నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను రా. ఆల్ ది బెస్ట్ అత్త. వస్తానత్త, పిక్నిక్ వెళ్ళి వస్తా. వస్తాను డాడీ. ఎందుకక్క, చిన్నపిల్లాడితో నీకు వాదన? అమ్మాయి నచ్చింది, చెల్లి అని చేరదీశాడు, తప్పేముంది అందులో? సొంత చెల్ల అద్దె చెల్ల అని నువ్వు వాడితో గొడవ పట్టావు ఎందుకు చెప్పు. నేనేం గొడవ పట్టానరా అక్క? నువ్వతిగా ఆలోచించి ఎక్కువగా ఊహించకు. వాణ్ణి అనుమానిస్తున్నట్టు ప్రవర్తించి వాణ్ణి ఇరిటేట్ చేయకు. వాడితో గొడవ పడితే మాత్రం నేను సహించను. వాడికి నాకు మళ్ళీ గ్యాప్ క్రియేట్ అయితే నేను భరించలేను. నీ కొడుకుని అన్నట్టుగానే వాడు అత్తని పంపించు డాడీ అని వాడు అనకముందే నువ్వు జాగ్రత్త పడు. వాడు కంప్లైంట్ చేస్తే నిన్ను వైజాగ్ పంపించడం నాకు తప్పదు. అత్త నాతో గొడవ పడ్డం నాన్నకి నచ్చడం లేదు, సో మా మధ్య గొడవ జరిగితే నాన్న అత్తని సాగనంపుతాడు. గుడ్. ఏంట్రా మీ ఆరాటం? గేట్లోకి వచ్చిన వాడు లోపలికి రాడా? పిల్లలు కదా, పిక్నిక్ అన్నప్పుడు ఆరాట పడరా? మనం ఆరాట పడితే వాడు ఊడి పడతాడా ఏంటి? అసలు వాడింకా రాలేదంటే ఏమన్నా అవాంతరం వచ్చిందేమో. వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడో, ఏమైనా అభ్యంతరాలు పెట్టాడో? అమ్మమ్మ గారు, మీ అనుమానాల్ని కాస్త పోపుల డబ్బాలో పెట్టేస్తారా బెస్ట్? మా డాడీ నాతో పిక్నిక్ అంటే అస్సలు అబ్జెక్ట్ చేయరు. తమరు చెప్పకముందే అన్నయ్యకి ఫోన్ చేశా, వాడు వస్తున్నా అన్నాడు. ఏంటే మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్? ఏదో వాడు మా నాన్నని మీ నాన్న అనుకో అన్నంత మాత్రాన నువ్వేదో చిట్టి నీ సొంత అన్నయ్య అయిపోయినట్టు నువ్వు సొంత చెల్లెల్లా ఫీల్ అయిపోయి ఆయన అబ్జెక్షన్ పెట్టరు అని నువ్వంటావేంటి? అయినా నువ్వు నా ఎదురుగా పదే పదే డాడీ అండవు నాకు నచ్చడం లేదు. మీ నాన్న ఏదో ఒకరోజు వస్తాడు, అప్పుడు నువ్వు ఆయన్ని నాన్న అని పిలవాలి. అంతేకాని ఎవరినో డాడీ డాడీ అన్న ఏంటి అసలు? ఓ, అసలు ప్రాబ్లం అదా? ఈ మాట చెప్పడానికి వాడు రాకపోవడానికి లింక్ పెట్టావా? గుడ్. నాన్న నాన్నలా వస్తే నేను ఆయన్ని నాన్న అని పిలుస్తాలే. ఈ లోపు నువ్వేం నొచ్చుకోకు. ఇదిగో పిల్లలు, మీకోసం చిరుతిళ్ళని చక్కగా ప్యాక్ చేసి రెడీగా పెట్టాను. థాంక్స్ అమ్మమ్మా. చెకుడులు పెట్టావా? ఆ, మీ కోతే కాదు మీ మేత కూడా నాకు తెలుసు కదా, రెడీగా పొట్లం కట్టి పెట్టా. మరి నా మీ పేచీలు తెలిసిన దాన్నే కదరా, మడత కాజాలు కజ్జకాయలు దండిగా నిండుగా పొట్లం కట్టి పెట్టా. మరి అన్నయ్యకి? వాడి ఇష్టాలు పూర్తిగా నాకు తెలియవు కదే.
మాటి, నువ్వేంటి అదోలా ఉన్నావు? ఏంటోనండి, మనసు బాగాలేదు. యాక్చువల్గా పిక్నిక్కి కూడా వెళ్ళాలనిపించడం లేదు. అయితే మానేయడమే బెటర్. ఏంటమ్మా, మానేయడం బెటర్ అని భలే సలహా ఇస్తున్నా. మనసు బాగాలేనప్పుడు చిల్లవడానికి పిక్నిక్కి వెళ్ళేది. మేమున్నాం కదా, వాడు మూడ్ మార్చేస్తాం. అసలేమైందన్నయ్యా నీకు? ఏంటో ఆందోళనగా ఉంది. అంత ఆందోళన పడాల్సిన విషయం ఏముంది చిట్టి? అర్థం కావడం లేదు, నాకే తెలియడం లేదు. మీకేం చెప్పాలి? నీ ఆందోళనలు ఆలోచనలన్నీ పక్కకు పంపే బాధ్యత నాది. ముందు బయలుదేరండి. ఆగండి ఆగండి, ముందు బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు బయలుదేరండి. రండి రా చిట్టి, పదండి. అవును బాగుంది చిట్టి, తిను. అత్తని ఇంట్లో నుంచి పంపేయాలి అంటే నాన్న చూస్తుండగా అత్త నాతో గొడవ పడేలా ఆవిడని రెచ్చగొట్టాలి. ఎంత రెచ్చగొడితే అంత త్వరగా ఆవిడికి ఉద్వాసన పలకొచ్చు. అన్నయ్య, ఆలోచనల తర్వాత ముందు కాని. ఏమైంది చిట్టి, ఎందుకు అలా ఉన్నావు? నీ ఆందోళనకి కారణం నేను కాదు కదా. మీరేంటి? ఏం లేదు, నిన్ను అమ్మ అని పిలవమన్నాను కానీ నువ్వు అండి దగ్గరే ఆగిపోయావు. ఒకప్పుడు నీకు నువ్వుగా అమ్మ అని పిలుస్తున్నప్పుడు నేను వద్దన్నాను. నా పిల్లలు తప్ప వేరెవరైనా పిలిస్తే నాకు నచ్చదని చెప్పాను. ఇప్పుడు పిలవమన్నానని చెప్పి నువ్వేమన్నా ఫీల్ అవుతున్నావా? అబ్బే అదేం లేదండి. మరి ఎందుకు పిలవడం లేదు? పిలుస్తాను, దానికి నేను ఒక ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాను. మరి ఈ ఆందోళన? అది టోటల్గా డిఫరెంట్, నా పర్సనల్, మా ఇంటికి సంబంధించిన మ్యాటర్. సరే, మరి ఆ ముహూర్తం ఎప్పుడనుకున్నావు? మీరు మీ పెద్దబ్బాయి పుట్టినరోజునాడు తనని చూపించమన్నారు కదా, తప్పకుండా తీసుకొచ్చి చూపిస్తాను. మీ అబ్బాయి మిమ్మల్ని అమ్మ అని పిలిచే లోపు ముందు నేనే మిమ్మల్ని అమ్మ అంటాను. అప్పుడు మీరు ఎవరి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారో ఒక పరీక్ష పెడదాం అనుకుంటున్నాను. ఆ పరీక్షలో రిజల్ట్ని బట్టి నా పిలుపు ఆధారపడి ఉంటుంది. అటుమొగ్గినా ఇటుమొగ్గినా పిలుపు మాత్రం మీకు పక్కాగా దొరుకుతుందండి. మీ లోటు తీరుతుంది, నాకు తృప్తి మిగులుతుంది. అన్నయ్య తొందరగా రా. సరే పద బయలుదేరండి.
తరుణ్, తరుణ్ బాబుగారు లేరు కదండి. ఓ అవును కదా, వాడు పిక్నిక్కి వెళ్ళాడు. అవును, ఈ సైకిల్ ఎక్కడిది? ఎవరోనండి ఇందాక తీసుకొచ్చారు, తమరు లోపలున్నారు. సైకిల్ మీదేనని ఇక్కడ పెట్టి వెళ్ళారండి. మీదే అని పెట్టి వెళ్ళారా? అవునండి. చిన్ని గుర్తులు గుండెలో నా కురిసే, చిన్ని చిన్ని సంగతుల్ని పోగు చేసే వయసే, చిన్ని చిన్ని పరుగుల తీరమేదో తెలిసే, నా కళ్ళలో నీ ఊహల ప్రవాహమైపోతున్నది. నాదో క్షణం నీదో క్షణం. ఈ సైకిల్ చూస్తే శకుంతల గుర్తుకొస్తుంది. శకుంతల అనేది ఇమాజినేషన్ కానీ నిజం కాదు. అయినా నేను వాస్తవాన్ని వదిలేసి భ్రమలో ఎందుకు తిరుగుతున్నాను? భ్రమ అనేది మిథ్య, ఊహ మాత్రమే. కలలో ఎంత దూరం పరిగెత్తినా అక్కడే ఉంటామన్నట్టు భ్రమలో ఎన్నాళ్ళు వేలాడినా ప్రయోజనం ఏముంది? వాస్తవాలు జీవితాన్ని తలకిందులు చేశాయి. అయినా వాస్తవంలో ఉండాలి, కానీ భ్రమని నమ్ముకుంటే ఎలా? నటన జీవితంలో ఒక భాగం కావచ్చు, కానీ జీవితమే నటన అవ్వకూడదు కదా. వాళ్ళు వాస్తవాల్లో బతుకుతున్నప్పుడు నేనెందుకు అబద్ధాల్లో బతకాలి? అవాస్తవాలు పట్టుకొని వేలాడాలి? నో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఈ సైకిల్ ఎలా వచ్చిందో అలా పంపించేయాలి. ఎక్కడికి పంపడం కరెక్టో అక్కడికే పంపించాలి. సౌమ్య, ఇక నీ ఆలోచనలకి పులి స్టాప్ పెట్టే టైం వచ్చింది. కాలాన్ని మనకి అనుకూలంగా మార్చుకొని సమయానికి స్పందించి స్వకార్యం నెరవేర్చుకోవడమే తెలివైన వాళ్ళు చేసే పని. ఏంటి మీరనేది నాకు అర్థం కావడం లేదు. ముహూర్తం ఫిక్స్ చేశాను, గుణాన్ని కాటేసే. అంటే చూడు, ఇప్పుడు ఇంట్లో నువ్వు నేను గుణ తప్ప ఎవ్వరూ లేరు. ఈ లోపలే గుణాన్ని ఎలా అయినా ట్రాప్ చేసి ఎంటీ బాండ్ పేపర్స్ మీద సంతకాలు తీసుకోవాలి. అర్థమైందా? ఎంటీ బాండ్ పేపర్స్ మీద సరిపోతుందా? విడాకుల మీద అవసరం లేదా? నువ్వు చాలా వెనుకబడి ఉన్నావు. ఇంకా విడాకుల మీద సంతకాలు మనకు అవసరం లేదు. అదేంటి? కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు జనని తనకి తానుగాని మనకి ఇండైరెక్ట్ గా పెద్ద సాయం చేసింది. సాయం చేసిందా? ఎలా? చూడు, జనని ఇంకొక పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కూడా కంది. అదే మనకు ఫెచింగ్ పాయింట్. నా తమ్ముడికి చట్టపరంగా విడాకులు ఇవ్వకుండా మరొకరిని మనువాడి పిల్లల్ని కన్న తర్వాత వీడితో సంబంధం పటాపంచలైనట్టే. వీడి మనసులో దానికి దగ్గరవ్వాలన్న ఆశ ఉన్నా అక్కడ ప్లేస్ లేదు. దాని వాస్తవ జీవిత విషయాలని వీడికి దృశ్యమాలిక చేస్తే వీడు షాక్ అవుతాడు. స్ట్రోక్ వచ్చినా ఆశ్చర్యం లేదు. సున్నితమైన వీడి మనస్సు ఎంతగా హర్ట్ అవుతుందో నాకు తెలుసు. వాడి అరికాలి మొంట నెత్తికెక్కుతుంది. వెంటనే వీడు విడాకులన్నా ఇస్తాడు, లేదా విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి ఎలా చేసుకుంటావని కేసైనా వేస్తాడు. అప్పుడది వీడి హార్ట్కి చేరదు, కోర్టుకి వెళ్తుంది. కాబట్టి ఇంక మనకు విడాకుల కాగితాల మీద సంతకం తీసుకోవాల్సిన పనిలేదు. మనం ఫోకస్ చేయాల్సింది ఓన్లీ ఆస్తి మీదే. సో ఆస్తి కాగితాల మీద సంతకాలు తీసుకో. ఆస్తి మన చేతికొచ్చేయాలి. సంతకాలు చేయించిన తర్వాత నాకేం అన్యాయం చేయరు కదా? అలాంటి అనుమానాలు నీ మనసులోకి రానివ్వకు. శక్తి ఒక్కసారి ప్రామిస్ చేస్తే దాన్ని క్రాస్ చేసి వెళ్ళదు. పక్కాగా నీది నీకే, నాది నాకే. నువ్వు సంతకాలు తీసుకునే పనిలో ఉండు. వీలు చూసుకొని నేను గుణాన్ని తీసుకెళ్లి జననీని, దాని రెండో మొగుణ్ణి, దాని పిల్లల్ని వీడికి పరిచయం చేస్తాను. ముక్కలైన మనసుతో వాడు మనం చెప్పిందల్లా వింటాడు. నీ కుప్పెట్లోకి వస్తాడు, దాని మొహాన విడి గుద్దులు గుద్దుతాడు. మీ పాటికి మీరు చాలా ఊహిస్తున్నారు, గొప్ప గొప్పగా అంచనా వేస్తున్నారు. కానీ అసలు జననీ విషయం గుణాకి తెలిసేమో కనుక్కున్నారా?
నో ఛాన్స్. లేదు, తెలిస్తే వీడిలా ఉండడు. ఏమో, వాళ్ళు తరచూ కలుస్తున్నారు కదా, వాళ్ళ మధ్య ఏం అగ్రిమెంట్ జరిగిందో మనకెలా తెలుస్తుంది? మాట్లాడుకుని ఓ ఒప్పందానికి వచ్చుంటే. బా, గుణగుణం నాకు బాగా తెలుసు. గుణ డాక్టరే కాదు, ప్యాంట్ షర్ట్ వేసిన ఈగోకి మరొక రూపం. నిజం తెలిస్తే వాడు తట్టుకోలేడు. తను వదిలేసిన పెళ్ళం ఇంకొకరిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కన్నదని తెలిస్తే అది అవమానంగా భావిస్తాడు. మనం ఆట మొదలెట్టాల్సిన కరెక్ట్ టైం ఇది. ఓకే, డెఫినెట్గా. మీరు ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత నేనెందుకు ప్రొసీడ్ అవ్వను? నేనేం చేయాలి? నువ్వు నా త్వరా రా. ఈ టాబ్లెట్స్ గుణాకి జ్యూస్లో కలిపివు. పూర్తిగా మత్తులోకి జారుతాడు. స్పృహలో ఉన్నట్టుగానే ఉంటాడు, కానీ ఆలోచనలు వాడి కంట్రోల్లో ఉండవు. టైం చూడు, పెన్ను చేతికి అందించు. బాండ్ పేపర్ మీద ఆ జేమ్స్ బాండ్ సంతకాలు తీసుకో. ఈ మాత్రల ప్రభావం వాడిని నాగస్వరం ముందు తలాడించే నాగుపాములా మార్చేస్తాయి. సో సిగ్నేచర్స్ తీసుకో. సింపుల్గా పని ముగించేశాయి. గుణ ఉన్నాడా? ఆయన బిజీగా ఉన్నారు, విషయం ఏంటో అడగమన్నారు. ముందు మీరెవరో చెప్పండి. నా పేరు సౌమ్య, గుణాకి కాబోయే భార్యని. ఇప్పుడు చెప్పండి, తమరెవరు?